సుభాష్ ఏ తప్పు చేయలేదని అపర్ణకు చెప్పిన మాయ. బయటపడ్డ రుద్రాణి రాహుల్ కుట్ర. ఆనందంలో రాజ్, కావ్య, ధాన్యలక్ష్మి, అనామిక. ఇంతకు ఏం జరిగింది? అసలు సుభాష్ ఏ తప్పు చేయలేదని మాయ చెప్పడమేంటి? మరి ఆ విషయాన్ని అపర్ణ ఎలా నమ్మింది? మరి రుద్రాణి రాహుల్ ఎందుకు షాక్ అయ్యారు? అసలు ఇప్పుడు మాయ ఎందుకు వచ్చింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి, అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇక అపర్ణ అయితే సుభాష్ ఇచ్చిన చీరను తీసుకువెళ్ళి పని మనిషికి ఇవ్వటంతో చాలా బాధపడతాడు సుభాష్ అయితే. కావ్య, రాజ్ కూడా చాలా బాధపడతారు. ఇంత పెద్ద శిక్ష అమ్మ డాడ్కి వేస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి రాజ్ అంటాడు. ఆ మాటలతో కావ్య, నేను కూడా ఊహించలేదు అత్తయ్య గారు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పని అంటుంది. ఆ మాటలతోటి ఇక రాజ్ అయితే ఏదో ఒకటి చెయ్యాలి, అమ్మ మనసులో నాన్న మీద ఉన్న కోపాన్ని ఎలా అయినా తగ్గించాలి అని చెప్పని అంటే, నాకెందుకు ఆ రోజు మాయ చెప్పిన మాటలు నిజం కాదనిపిస్తోందండి, ఆ రోజున మామయ్య గారు తప్పు చేయలేదని అనిపిస్తోంది నాకు అని అంటూ ఉంటుంది. నాన్నే ఒప్పుకున్నారు కదా అని అంటే, మామయ్య గారు ఒకవేళ భ్రమపడి ఉండొచ్చు కదా, ఆ అమ్మాయి కావాలనే బిడ్డను తీసుకొచ్చినట్టుగా ఈ విషయాన్ని కూడా ఏదో ఒక విషయం అనేది వాళ్ళ చేతుల్లో ఉండాలని ఇలా చెప్తూ ఉండుండొచ్చు కదా అని చెప్పని అంటుంది. ఆ మాటలతో అయ్యుండొచ్చు, కానీ ఇప్పుడు ఎలా తెలుసుకుంటామంటే మాయని పట్టుకుని తెలుసుకోవడమే అని చెప్పని అంటుంది. మాయని పట్టుకుని తెలుసుకోవడమా? మాయని ఎలా పట్టుకుంటాం, ఎక్కడుందని పట్టుకుంటాం అని చెప్పని అనగానే ఇక వెంటనే కావ్య అయితే రాజుతోటి, పట్టుకోగలం, మాయ ఎక్కడుందో ఏంటో నాకు తెలుసు అని చెప్పని అంటుంది. ఎలా అని చెప్పి రాజు అడుగుతాడు. ఈ అనుమానం నాకు వచ్చిన వెంటనే నేను మాయతోటి మాట్లాడాను అంటుంది. అవునా, ఏమని మాట్లాడావు అని చెప్పి రాజు అడుగుతాడు. ఏమని మాట్లాడానంటే, చెప్పు మాయ, నేను నీతో మాట్లాడాలి, నేను నిన్ను కలవాలి అని చెప్పాను. దేనికి అని అడిగింది. పనుంది అని చెప్పాను. సరే అయితే రేపు నేను హైదరాబాద్ వస్తానంది. రేపు నువ్వు రావడం కాదు, మేమే ఈరోజు నీ దగ్గరికి వస్తామంటే, నేను హైదరాబాద్లో లేను, ప్రస్తుతం నేను కరీంనగర్కి వచ్చాను అని చెప్పింది. అనగానే మరి ఇప్పుడు కరీంనగర్ వెళదామా అంటాడు రాజ్ అయితే. సరే అయితే బయలుదేరదాం పదండి అనేసి ఇక ఇంట్లో వాళ్ళకి, ఊరికి వెళ్తున్నాము, వస్తే నైట్కి వస్తాం లేదంటే రేపు వస్తాం అని చెప్తారు. ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి ఇందిరాదేవి అడుగుతుంది. పని మీద వెళ్తున్నాం అనేసి ఇక వెంటనే రాజ్ ఇంకా కావ్య ఇద్దరు కూడా బయలుదేరిపోతారు. ఇద్దరు కలిసి కరీంనగర్ బాట పడతారు. రుద్రానికి రాహుల్కి ఇంట్లో అసలు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు అనేది తెలియక చాలా టెన్షన్గా ఉంటుంది. ఎందుకంటే ఎలా అయినా సరే అపర్ణకి ఏదో ఒకటి జరగాలి, ఈ ఇంట్లో ఏదో ఒకటి జరగాలి అని చెప్పని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది రుద్రాణి. అలాంటిది వీళ్ళిద్దరూ బయలుదేరారంటే ఖచ్చితంగా ఇంటిని చక్కదిద్దే పనే చేస్తారు అనేటటువంటి ఆలోచన ఉండి ఇక ఏం చేయాలా అని చెప్పి అనుకుంటూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని స్వప్నను అడుగుతుంది. ఏ, నీకేమైనా పనుందా వాళ్ళతోటి? వాళ్ళు ఎక్కడికి వెళ్తే నీకెందుకు అని చెప్పేసి అంటుంది. మీకు అలా అన్న తర్వాత వెంటనే గబగబా బయలుదేరుతాడు రాహుల్. తన మనుషులకి ఫోన్ చేసి కావ్య, రాజ్ ఇద్దరు కూడా ఎక్కడికో వెళ్తున్నారు, వాళ్ళ కార్ని ఫాలో అవ్వండి అంటే ఎంతసేపు అయింది సార్ అని అడుగుతారు వాళ్ళు. వాళ్ళు వెళ్ళి 2 అవర్స్ అయిందంటే ఎటు వెళ్ళారో ఏంటో తెలియకుండా ఎలా ఫాలో అవుతాం సార్ అని చెప్పానంటే, ఏరా మీకు సర్కిల్ లేదా, మీకు ఇన్ఫ్లుయెన్స్ లేదా, వాడి తెలుసుకోలేరా అంటూ ఉంటే, అదంతా మీకుంటే మీరు చేసి పెట్టండి సార్ అంటాడు. ఛా, వీళ్ళ వల్ల నాకు ఎప్పుడూ ఏ పని జరగదు అనుకుంటూ రాహుల్ లోపలికి వచ్చేస్తాడు. ఈలోపు రాజ్, కావ్య ఇద్దరు కూడా కరీంనగర్కి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాయ ఒక ఇంట్లో ఉంటుంది. ఆ ఇంట్లో మాయతో పాటు ఒక ఆవిడ మంచం మీద పడుకుని ఉంటుంది. ఆవిడ్ని చూసి, ఎవరావిడ అని అడుగుతాడు రాజ్. మా అమ్మగారు అని చెప్తుంది మాయ. అవునా, ఏమైంది అంటే, పక్షపాతం వచ్చింది, ఆవిడ కోసమే నేను ఎన్ని తిప్పలు పడినా, ఎలా అయినా ఆవిడని బ్రతికించుకోవాలి అనే ఆశ ఆలోచన తప్ప వేరే ఏమీ లేదు నాకు అని చెప్పి అంటుంది. ఇక ఆ మాటలు అనడంతో వెంటనే ఇక రాజ్ అయితే, సరే ఏంటి ఇంతకీ విషయం ఏంటో చెప్పు అని చెప్పని చెప్పగానే, విషయం ఏమీ లేదు, మీరు నన్ను మళ్ళీ ఎందుకు కలవాలనుకున్నారు అని చెప్పి అనేసరికి, నిన్ను నేను మళ్ళీ కలవాలి అనుకోవడానికి కారణం ఉంది, అదేంటో చెప్తాను విను. ఏమీ లేదు, నువ్వు నాకు ఒక అబద్ధం చెప్పావని అనిపిస్తోంది అని కావ్య అంటుంది. నేను అబద్ధం చెప్పానా, ఏ విషయంలో కావ్య అంటుంది మాయ. నీకు మా మామయ్య గారికి మధ్యన ఎటువంటి సంబంధం లేదు కదా అనగానే ఒక్కసారిగా కంగు తింటుంది. అదేంటి అలా మాట్లాడుతున్నావు, లేకుండా ఉందని ఎందుకు చెప్తాను
అది తడబడుతుంటే నేను తడబాటే చెప్తోంది, మీ ఇద్దరి మధ్య ఏమీ లేదని చెప్పి అంటుంది కావ్య. అలా అంటున్న కావ్య మాటలకి మాయ అడ్డొచ్చి, నా తడబాటు లేదు, ఏమీ లేదు, అలా ఏం జరగకుండా నేను ఎందుకు చెప్తాను, అది కూడా మీ అత్తగారి ముందే చెప్పాను కదా అంటే అదే అంటున్నా, నీకంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అబద్ధం చెప్పడానికి అని చెప్పని అనగానే అది అది అంటూ ఉంటుంది. నువ్వు తడబడొద్దు మాయా, నిజం బయటపెట్టు, చెప్పు చెప్పు ఏం జరిగిందో, నిజం చెప్తావా లేదా అని చెప్పని అంటే, లేదు లేదు కావ్య, అదే నిజం, జరిగిందే చెప్పాను అంటే, జరగంది కల్పించి చెప్పావనే విషయం నీకు బాగా తెలుసు మాయా, నువ్వు చెప్తోంది అబద్ధమనే విషయం కూడా నీకు బాగా తెలుసు, నీ వెనుక ఉన్న వాళ్ళు ఇలా చెప్పిస్తున్నారనే విషయం కూడా నీకు తెలుసు, ఆ విషయం మాకు అర్థమైపోయిందని నీకు తెలిసిపోయింది కదా అంటే, అది అది అంటూ ఉంటే, ఇంతకీ మొత్తం నిజం నాకు కావాలి, చెప్పు మాయా అని చెప్పని అంటుంది. అలా అంటూనే కావ్య డైరెక్ట్గా అపర్ణకి ఫోన్ చేస్తుంది. వీడియో కాల్లో అపర్ణ ఉంటుంది. మాయను చూసి ఎందుకు ఈ అమ్మాయిని ఇప్పుడు వీళ్ళు కలిశారు అనుకుంటూ ఉంటుంది. వినండి అత్తయ్య అని చెప్పి మెసేజ్ టైప్ చేస్తుంది. ఇక అపర్ణ వింటూ ఉంటుంది. చెప్పు మాయా, నీతో అలా ఎవరు చెప్పించారు, ఎందుకు అలా చెప్పావు అని చెప్పని అంటే, నా తల్లిని చూశారు కదా అని అనగానే కావ్య వాళ్ళ అమ్మ వైపుకు చూపిస్తుంది వీడియోని. అపర్ణ చూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నా తల్లిని బ్రతికించుకోవడానికి నేను నానా తిప్పలు పడుతున్నాను. అదే టైంలో నాకు జాబ్ వచ్చింది. ఆ జాబ్లో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన రెండో రోజునో మూడో రోజునో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లో నేను ఇప్పుడు నువ్వు పనిచేస్తున్న కంపెనీ వాళ్ళకి ఆడపడుచుని, అంటే ఈ ఇంటికి మహారాణిని, నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నీకు ఆ ఉద్యోగం కూడా లేకుండా చేస్తాను అంటూ ఒక ఆడావిడ నాకు కాల్ చేసింది. ఆవిడ ఎవరో కాదు, రుద్రాణి గారని తర్వాత అర్థమైంది. తను కాల్ చేసి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, మా అన్నయ్యకి నీకు సంబంధం ఉన్నట్టుగా అక్కడ అందరూ నమ్మే విధంగా చేయాలి, కానీ మా అన్నయ్యతో ఎలాంటి సంబంధం నువ్వు పెట్టుకోకూడదు, అర్థమైందా, అసలు ఆ విషయం మా అన్నయ్య కూడా నమ్మాలి, నేను తప్పు చేశానేమో అనే ఆలోచన మా అన్నయ్య మనస్సుని కూడా తొలిచేయాలి, మానసికంగా ఆ విషయం వల్ల మా అన్నయ్య కృంగిపోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది రుద్రాణి. ఆ రుద్రాణి మాటలతో నేను ఎందుకు అలా చేయాలి, నేను చెయ్యను అని చెప్పి చెప్పాను. దాంతో రుద్రాణి వెంటనే, నువ్వు చెయ్యకపోతే నేనేం చేస్తాను తెలుసా, పక్షవాతంతో మనసాన పడున్న మీ అమ్మని పూర్తిగా పైలోకాలకి పంపిస్తాను అని చెప్పింది. దయచేసి ఆ పని చెయ్యకండి అని చెప్పి నేను ప్రాధాన్యపడ్డాను. వెంటనే తను, ఎస్ నేను ఆ పని చెయ్యకూడదు అంటే నువ్వు ఈ పని చేయాల్సిందే, నువ్వు అర్జెంటుగా అదే చెయ్యి, నేను చెప్పినట్టే చెయ్యి, నీకు ఒక 3 మంత్స్ టైం ఇస్తున్నా అని చెప్పి చెప్పింది. ఇక ఆ 3 నెలల్లో చుట్టూ చూసేవాళ్ళంతా కూడా సార్కి నాకు మధ్య ఏదో ఉంది అనుకునేలా ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేశాను. ఒక రకంగా చెప్పాలంటే అందరూ కూడా ఆ ఫేక్ సీన్ చూసి నిజం అనుకునే విధంగా చేసేసాను. అందరి గుసగుసల్లోనూ మా ఇద్దరి గురించే టాపిక్ ఉండేలా చేశాను. 4 చూస్తుండగా సార్ని కొంచెం ఎక్కువ పట్టించుకున్నట్టు ఉండడం, సార్పై చనువుగా ఉండడం లాంటివి చేశాను. దాంతో అందరూ కన్ఫర్మేషన్కి వచ్చేసారు. ఇక ఆ విషయాన్ని నమ్మాల్సింది, నేను తప్పు చేశానే అనే భావంలో ఉండాల్సింది సుభాష్ సార్ మాత్రమే, అలాంటి సిచ్యుయేషన్ తీసుకురావాలి అని చెప్పి ఒక రోజున మా ఇంట్లో పార్టీ ఇస్తున్నాను రమ్మని చెప్పాను. సార్ మా ఇంటికి వచ్చారు. అయితే ఆ రోజు అనుకోకుండా మేనేజర్ సార్ని ఫాలో అవుతూ వచ్చాడు. ఎందుకంటే అప్పటికే మేనేజర్కి రుద్రాణి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, నువ్వు వెళ్ళి అక్కడ జరుగుతున్న దాన్ని ఫోటో తీయని చెప్పి. ఇక నాకు కూడా అలాంటి ఇన్స్ట్రక్షన్సే ఇచ్చింది, నువ్వు అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తావో ఏంటో నాకు తెలీదు, నువ్వు మా అన్నయ్యకి ముద్దు పెడుతున్నట్టుగా ఒక ఫోటో కావాలి నాకు, మా అన్నయ్య గుండెల మీద పడుకున్నట్టుగా ఒక ఫోటో కావాలి నాకు, ఇవి రావడానికి ఏం చేయాలనేది నువ్వే ఆలోచించు అని చెప్పి చెప్పింది. ఇక ఏం చేయాలో అర్థం కాక నేను 4 మత్తు టాబ్లెట్లు తీసుకుని సార్కి ఇచ్చిన జ్యూస్లో కలిపిచ్చేశాను. అవి కలిపించిన తర్వాత జ్యూస్ తాగి సార్ కాసేపటికే నిద్రలోకి జారుకున్నారు. అలా జారుకునేసరికి ఇక వెంటనే నేను సార్ బుగ్గ మీద ముద్దు పెడుతున్నట్టుగా ఒక ఫోటోకి ఫోజ్ ఇచ్చాను. ఆ తర్వాత ఆయన గుండెల మీద పడుకున్నట్టుగా, ఆయన నా మీద చేయి వేసి పట్టుకున్నట్టుగా ఒక ఫోజ్ ఇచ్చాను. ఈ రెండింటినీ కూడా వాళ్ళు ఫోటోస్ తీసుకున్నారు, వెంటనే నా ఫోన్కి కూడా పంపించారు. అవి చూసి ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను. ఏంటిది ఈ ఫొటోస్ ఏంటి అంటే, ఇవే ఫొటోస్ నేను జీవితాంతం నీ దగ్గర చూపించి నిన్ను అడ్డం పెట్టుకుని మా అన్నయ్యతోటి ఆడుకోవడానికి కావాల్సింది అని చెప్పి రుద్రాణి చెప్పింది.
అని అనగానే ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది. ఏంటి ఇదంతా రుద్రాణి కుట్రా, రుద్రాణి మాయ అనుకుంటూ ఉంటుంది. ఈలోపే రుద్రాణి అక్కడికి వస్తుంది. అలా వచ్చినటువంటి రుద్రాణి వెంటనే ఇక అపర్ణ దగ్గరకు వచ్చి, ఏంటి వదిన ఏమైంది, చాలా సీరియస్గా ఉన్నావు, ఏంటో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అనగానే, వస్తున్నాను పదరుద్రాణి అని చెప్పి ఇక కాల్ కట్ చేసేస్తుంది. తనకి కావలసిన విషయం తెలిసిపోయింది కాబట్టి ఇక బయటకు వస్తుంది అపర్ణ. ఇంతలో కావ్య వాళ్ళు కూడా కాల్ కట్ చేసి, ఈ విషయాలని నువ్వు ఇంటి దగ్గరకు వచ్చి చెప్పాలి అని చెప్పని అంటుంది. ఇక అలా అన్న తర్వాత మాయ వాళ్ళతో బయలుదేరడానికి ఒప్పుకుంటుంది. రుద్రానికి ఏమాత్రం డౌట్ వచ్చినా వాళ్ళు మాయని ఖచ్చితంగా తీసుకొస్తారు, ఈలోపు వాళ్ళ అమ్మని ఏమైనా చేయొచ్చు అని చెప్పి అనుకుంటూ అపర్ణ అక్కడికి ఏమీ మాట్లాడకుండా కామ్గా ఊరుకుంటుంది. ఆ తర్వాత ఇక కరెక్ట్గా ఒక 4 గంటల్లో వాళ్ళు హైదరాబాద్ చేరుకుంటారు. అలా చేరుకున్న తర్వాత ఇంటికి తీసుకొస్తారు మాయని. ఇప్పుడు మళ్ళీ ఈ మాయని ఎందుకు తీసుకొచ్చినట్టు రాజ్, ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి, కొత్త ప్రాబ్లం కోసమా అంటుంది రుద్రాణి. అసలు ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణమైన తమరి గురించి బయట పెట్టడం కోసం అంటుంది ఈ కావ్య. షాక్ అయిపోతుంది రుద్రాణి. ఏం మాట్లాడుతున్నావు కావ్య అంటే, నిజం మాట్లాడుతున్నాను రుద్రాణి గారు, మీరేంటో మీ నిజస్వరూపం ఏంటో ఇవాళ అందరి ముందు బయట పెట్టేయబోతున్నాను, నేను దాచిన విషయాల్ని కూడా బయట పెట్టబోతున్నాను అనగానే, నువ్వు దాచిన విషయాలా, ఏంటి ఏంటి కావ్య అవి అంటుంది అపర్ణ. మీరు తెలుసుకోవాల్సింది మీరు తెలుసుకున్నారు కదా అత్తయ్య అని అనగానే, తెలుసుకున్నాను కావ్య, ఇలాంటి మనుషుల్న ఈ ఇంట్లో మనం ఉంచింది, ఇలాంటి మనుషుల్న పెంచి పోషిస్తోంది అని ఆలోచిస్తే చాలా బాధగా అనిపిస్తోంది, చి ఇలాంటి వాళ్ళక మనం ఆశ్రయం ఇచ్చింది అని చెప్పి బాధ కలుగుతోంది అంటుంది అపర్ణ. ఇక ఈలోపు ఇట్నుంచి కావ్య అయితే, చెప్పు మాయ ఏం జరిగిందో చెప్పు అని చెప్పని అంటూ ఉంటే, ఇక మొత్తం మాయ ఇందాక కాల్లో చెప్పిన ప్రతి మాటని కూడా నొక్కి అక్కడి నుంచి గట్టిగా చెప్తుంది. వెంటనే రుద్రాణి వస్తుంది. ఏయ్ నువ్వెంత, నీ బ్రతుకెంత, నువ్వొచ్చి నా మీద బురద జల్లుతావా, నేను ఇలా చేశానంటావా అని చెప్పని అనగానే, చేశానంటావా ఏంటండి, మీరే చేశారు, చెప్పలేదు నాకు, దొగ్గిరాల ఇంటికి ఆడపడుచుని ఆ ఇంటి మహారాణిని అని అనగానే, మహారాణిని, ఈ ఇంట్లో మట్టి పిసుకునేదానికి ఉన్న విలువ కూడా నాకు లేదు, అలాంటిది నేనెలా మహారాణిని అవుతాను అంటే, రుద్రాణి గారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి అంటుంది కావ్య. నువ్వు ఆగు కావ్య, నేను మాట్లాడతానని మట్టి పిసుక్కునేదే ఇంటి మహారాణి అయ్యింది, ఏంటి మాట్లాడుతున్నావు అంటుంది అపర్ణ. ఈలోపు స్వప్న, ఈ గొడవంతటికి కారణమైన ఫోటోలు ఇవేనా అంటూ కిందికి వస్తుంది. ఆ ఫోటోలను చూసి అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే ఏ ఫోటోల గురించి అయితే మాయ చెప్పిందో ఆ ఫోటోలు రుద్రాణి రూమ్లోంచి తీసుకొస్తుంది స్వప్న. ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది. అపర్ణ ఇక రుద్రాణి వంక చూస్తూ, చెప్పు రుద్రాణి ఇప్పుడేమంటావు, ఏ ఫోటోల గురించి అయితే మాయ చెప్తోందో ఆ ఫోటోలు నీ రూమ్లో ఎందుకున్నాయి, మాయ చెప్తున్నట్టుగా నువ్వు తెరచాట్న ఉండి ఇదంతా ఆడించావు అంతేనా అని అనేసరికి, అది అది కాదు వదిన, నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు, నేనెందుకు అలా చేస్తాను, నాకు సంబంధం లేదు, ఏ స్వప్న ఈ ఫోటోలు ఎక్కడ తెచ్చావే అనగానే, ఎవరైనా ఇక్కడ ఉంటే అర్జెంటుగా, అంటే ఇక్కడ నుంచి ఎవరైనా అర్జెంటుగా రుద్రాణి అత్తయ్య రూమ్లోకి వెళ్ళి చూడండి ఆ గది ఎలా ఉందో అని చెప్పని అంటుంది. ఒక ఫోటో కూడా అక్కడే వదిలేసి వచ్చాను అని చెప్పని అనగానే ఇక వెంటనే గబగబా కళ్యాణ్ వెళ్తాడు. వెళ్తే రూమ్ అంతా చిందరవందరగా పడుంటుంది. కింద ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడే స్వప్న వెళ్ళి రుద్రాణి రూమ్ వెతికేస్తుంది. మొత్తం వెతుకుతాడు కళ్యాణ్ కూడా. కానీ ఊహించని విధంగా రుద్రాణి రూమ్లో కళ్యాణ్కి మరో ఫోటో కూడా దొరుకుతుంది. అదేంటి అంటే మాయతోటి రుద్రాణి కలిసి తీసుకున్న ఫోటో. ఆ ఫోటో గురించి మాయ చెప్పలేదు, కానీ రుద్రాణి ఆ ఫోటోని భద్రపరుచుకుంది. అది కూడా ఎలా అంటే, మాయ వెనక కూర్చుని ఉండగా రుద్రాణి ఫ్రంట్లో కూర్చుని ఫోటో తీసుకుంటుంది. అంటే మాయని రుద్రాణి ముందే సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ ఫోటోని చూపించేసరికి ఒక్కసారిగా మాయ షాక్ అవుతుంది. ఈ ఫోటో ఏంటి అనగానే, నిన్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు తీసుకున్న ఫోటో అయి ఉంటుంది మాయ అని చెప్పి స్వప్న అంటుంది. అయ్యుండొచ్చు కూడా అని చెప్పేసి మాయ అంటూనే, ఎస్ ఇదిగో ఈ డేట్, ఈవిడ నాకు కాంటాక్ట్ అవ్వకముందు డేటే అని ఫోటో మీద ఉన్న డేట్ చూపిస్తుంది. ఇక అంతే, మొత్తం అంతా రుద్రాణి చేసిందనే విషయం క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఇక ఒక్కసారిగా ఆ అపర్ణకి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఏమనుకుంటున్నావు రుద్రాణి, నీకు తల్లిదండ్రులు ఎవరూ లేరు, ఫ్యామిలీ లేదు, నువ్వు అనాథమైపోయావని చెప్పి మామయ్య గారు తీసుకొచ్చి నిన్ను ఈ ఇంట్లో పెడితే చివరాఖరికి నువ్వు చేసిందేంటి అని చెప్పని అంటే, వదిన అనవసరంగా నువ్వు నన్ను అపార్థం చేసుకోకు అని చెప్పని అంటే, ఏంటి అపార్థం చేసుకునేది, ఎవరు అపార్థం చేసుకుంటున్నారు, చేసేదంతా చేస్తూనే ఉన్నావు, ఈ కుటుంబంలో చిచ్చులు పెడుతూనే ఉన్నావు, మా ఇద్దరి మధ్యన గొడవలు తీసుకురావడానికి
నీకెంత ధైర్యం. ఆయన తప్పు చెయ్యకపోయినా చేసేలా చేశావు, చేశారు అనుకునేలా చేశావు. నలుగురిలో ఆయన పరువు తీశావు, నా భార్యాభర్తల మధ్యన గొడవలు తీసుకొచ్చావు. ఇదంతా చేసిన నిన్ను ఇంకా ఇంట్లో ఉంచటం అంటే పాముకు పాలు పోసి పెంచటమే అంటూ ఉండగానే, మాయా నువ్వెళ్ళి అత్తయ్య గారికి క్షమాపణ చెప్పు అంటుంది కావ్య. ఇక మాయ గబగబా అపర్ణ దగ్గరికి వచ్చి, దయచేసి నన్ను క్షమించండి, ఇంకొకసారి జీవితంలో ఇలాంటి పొరపాట్లు చేయను, నా తల్లిని కాపాడుకోవడం కోసమే నేను తప్పక చేయాల్సి వచ్చింది అని అంటుంది. సరే వెళ్ళు అని చెప్పి పంపించేస్తుంది. ఇక కావ్య అపర్ణ వంక చూస్తూ, మీకు విషయం చెప్పాలి అత్తయ్య గారు అంటుంది. ఏంటి కావ్య అనగానే, ఆ మాయ అంటూ ఇంట్లోకి ఒక అమ్మాయి వచ్చింది కదా, పెళ్లిదాకా వచ్చింది ఆయనతోటి అనగానే, అవును అదెవరింతకి అని చెప్పి అపర్ణ అంటుంది. ఇంకెవరు, ఈ రుద్రాణియే తీసుకొచ్చింది, దాని పేరు చిత్ర అంటుంది కావ్య. ఏంటి ఇది కూడా తీసుకొచ్చి నానెత్తి మీదే వేస్తావా అని అనగానే, నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా దాన్ని తీసుకొచ్చింది నువ్వే అంటాకే నా దగ్గర సాక్ష్యం ఉంది, చూపించనా అని చెప్పి ఆ రోజు రాహుల్ మాయా ఇంకా రుద్రాణి మాట్లాడుకున్న వీడియో క్లిప్ని చూపిస్తుంది అందరికీ. ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంట్లోనే ఉంటూ ఇన్ని రకాల కుట్రలు చేస్తూ కుటుంబంలో ఇన్ని కలహాలు సృష్టిస్తున్నావా, చీ నీలాంటి దాన్ని అసలు మనిషి అంటాం కూడా అనవసరం అనేసి ఇందిరాదేవి అంటుంది. ఇక్కడితో ఆగలేదు, అనామిక ఇంత దూరం రావడానికి, అనామిక మనసంతా చెడిపోవడానికి, అసలు అప్పుకి కళ్యాణ్కి మధ్య ఏదో ఉంది అని చెప్పి అనామిక అనుకునేలా చేసింది కూడా ఈ రుద్రాణి అంటుంది కావ్య. ఒక్కసారిగా రుద్రాణి అన్ని విషయాలు ఇది బయట పెట్టేస్తోంది అని, ఏంటి ప్రతిదీ నా మీద ఎద్దుతున్నావు అని చెప్పని అనగానే, దానికి నా దగ్గర సాక్ష్యం ఉంది, వెయిట్ ఎ మినిట్ అని చెప్పి, స్వప్నక్క ఆ వీడియో ఏది అంటే, ఇస్తున్నానే అంటూ గబగబా తన ఫోన్లో ఉన్న వీడియో చూపిస్తుంది. గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రుద్రాణి ఆ అనామికతోటి వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడిన మాటల్ని స్వప్న వీడియో తీస్తుంది. టైం వచ్చినప్పుడు అన్నీ బయట పెడదాం అనుకుంటుంది. ఇక అది చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా, దీన్ని ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉంచకూడదు, ఇలాంటి ఆడదాన్ని ఎవరం కూడా క్షమించకూడదు, స్పేర్ చేయకూడదు అని చెప్పేసి, ఇక మాయా నువ్వెళ్ళు అని చెప్పి పంపించేసి ఇక వెంటనే రుద్రాన్ని జుట్టు పట్టుకుంటుంది అపర్ణ. చెంపలు చెంపలు పెట్టి కొట్టేస్తుంది. నా కుటుంబంలో కలహాలు సృష్టించడానికి నువ్వెవరివి, నా కుటుంబంలో లేని గొడవలు తీసుకురావడానికి నువ్వెవరివి, నా కుటుంబంలో ఒకరికొకరు కాకుండా చేయడానికి నువ్వెవరివి, నా భార్యాభర్తల మధ్యన ఇంత పెద్ద గొడవ సృష్టించడానికి నువ్వెవరివి అని చెప్పి అంటూ, అసలు ఇంటికి నువ్వెవరివి అంటూ రుద్రాణిని గొంతు పట్టుకుని గట్టిగా అడుగుతుంది అపర్ణ. ఒక్కసారిగా రుద్రాణి వదులు వదులు వదినా అని చెప్పని విదిలించుకుంటుంది. చేస్తాను, ఎన్నైనా చేస్తాను, ఈ కుటుంబం నాకు నా కొడుక్కి చేస్తున్న ద్రోహానికి ఎన్నైనా చేస్తాను అంటుంది. ఈ కుటుంబం నీకు నీ కొడుక్కి ఏం ద్రోహం చేసింది? ఉండడానికి ఇల్లు ఇచ్చారు, తినడానికి తిండి ఇచ్చారు, పనిచేసుకోవడానికి కంపెనీ ఇచ్చారు. ఏం చేశాడు నీ కొడుకు? కంపెనీలో ఎప్పుడు అడుగు పెట్టినా మోసం చేయడం తప్ప ఏ రోజైనా కంపెనీ గురించి, కుటుంబం గురించి మంచిగా ఆలోచించాడా? ఏ రోజు లేదు. దానికి తోడు నువ్వు ట్రైనింగ్ అలానే ఇచ్చావు కదా అని చెప్పని అంటూ, నీలాంటి దాన్ని ఇంట్లో ఉంచుకోవాలని ఎవరు అనుకుంటారు చెప్పు? ఎవ్వరూ అనుకోరు. నీలాంటిది ఇంట్లో ఉండాలని కూడా ఎవరు కోరుకోరు అని చెప్పని అంటూ ఉండగానే, ఇక రుద్రాణి, ఇప్పుడు ఏమంటారు? తెలిసిపోయింది కదా అందరికీ, వెనకుండి చేసింది నేనే అని చెప్పనంటే, ఏమీ అనం, ఎవరు ఏమంటాం, నడువు బయటికి అని చెప్పని అంటుంది ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి అని అనగానే, ఎస్ నేనే, నువ్వు చేసిన రచ్చ వల్ల, నువ్వు చేసిన గొడవ వల్ల ఆ తింగరి అనామిక చేసిన రచ్చలకి అటు అప్పు జీవితం నాశనమైంది, ఇటు కళ్యాణ్ జీవితం నాశనమైంది. మీ మాటలు నమ్మి నేను కూడా అనవసరంగా అప్పు వాళ్ళని అపార్థం చేసుకున్నాను, కావ్యని అపార్థం చేసుకున్నాను. మా ఇద్దరి మధ్య ఉన్న మంచి బంధాన్ని నువ్వే చెడగొట్టావు అని ధాన్యలక్ష్మి అంటుంది. అనుకున్నానే, నీ బుద్ధి ఇలా చెడుదోవ పట్టడానికి కారణం ఈ తాటకే అనుకున్నాను, మొత్తానికి అదే అయ్యిందనమాట. ఎల్లవే వెళ్ళు, వెళ్ళి నువ్వు ఆ పామర్ గెస్ట్ హౌస్లో ఉండు, అసలు అది కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా నాన్న అంటాడు ప్రకాశం. ఏమీ లేదు నాన్న, మనం ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ అమ్మాయికి ఎక్కడ దారి ఉంటే అక్కడికి వెళ్ళి బతకమనండి, మనకు అనవసరం. ఈ ఇంట్లో మాత్రం రుద్రాణి ఉండడానికి వీల్లేదు అంటూ సీతారామయ్య గారు చాలా కటువుగా చెప్తారు. దెబ్బతో ఇక రుద్రానికి ఏం చేయాలో అర్థం కాదు. అమ్మా చూడమ్మా, నన్ను ఇంట్లోంచి బయటకు పంపించేస్తామంటున్నారు వాళ్ళు. ఎక్కడి నుంచో వచ్చిన వీళ్ళు ఎక్కడా అంటే, ఎవరెక్కడి నుంచి వచ్చారు? నువ్వే ఎక్కడి నుంచో వచ్చావు, ఎక్కడి నుంచి అనేది నీకు కూడా తెలీదు. మీ నాన్న ఏదో మా దగ్గర పనిచేశాడు అని పోనీలే అనాథగా ఉండకూడదు అని చెప్పి నిన్ను తీసుకొచ్చి మేము ఇంట్లో పెట్టుకుంటే చివరాఖరికి నువ్వు మా ఇంటికే సున్నం అంటిస్తుంటే మమ్మల్ని ఏం చేయమంటావు? కాబట్టి ఇక నువ్వు నీ దారి చూసుకో, నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. సరేనా, అర్థమైందా, వెళ్ళు అని చెప్పి రాహుల్ మీ అమ్మని తీసుకుని బయటకు వెళ్ళు. స్వప్న భర్త లేనిదిగా ప్రశాంతంగా ఈ ఇంట్లో ఉంటుంది తప్ప స్వప్న రాదు అని చెప్పి అంటుంది ఇందిరాదేవి.
దాంతో రాహుల్, మా అమ్మకి నాకు ఎటువంటి సంబంధం లేదమ్మమ్మా, నేను ఇక్కడే ఉంటాను, నా భార్యతోనే ఉంటాను, రేపో మాపో పుట్టే నా బిడ్డను చూసుకుంటూ మంచిగా మారి ఇక్కడే ఉంటాను అంటాడు రాహుల్. దాంతో రుద్రాణి ఒంటరినయ్యానని అర్థమయ్యి సైలెంట్గా ఇంట్లోంచి బయటకు వెళ్తుంది. కానీ రాహుల్ రుద్రాణి ప్లాన్ ఎప్పుడూ ఒకటే, ఎవరో ఒకళ్ళు ఇంట్లోనే ఉండాలి, సమయం వచ్చినప్పుడు మారినట్టు రాహుల్ నటించి స్వప్నంతో ఉండిపోవాలి. సో మరి రుద్రాణి నెక్స్ట్ ప్లాన్స్ ఏం చేస్తుంది, దానికి రాహుల్ ఏం చేస్తాడు, ఇదంతా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.